నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో పట్టణ సదర్ సంఘం ఆధ్వర్యంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో కొత్త సంవత్సరం ఉగాది పండుగ రోజున భారతదేశంలో ఉన్న మనుషులందరికీ 12 రాసులు ఉంటాయని, ఈ 12 రాసులలో ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరంలో ఎవరికి ఎక్కువ ఆదాయం వస్తుంది, ఎవరికి నష్టం ఎంత నష్టం వస్తుంది, వారికి వచ్చే ఆదాయం ఎంత, అందులో నుండి ఖర్చు చేసే ఎంత అనే విషయాన్ని పంచాంగం ద్వారా వినిపించారు. మేము ఎంత సంపాదించినా కొంతమంది బరకత్ కూడా ఉండటం లేదు అనే విషయాన్ని కూడా క్లుప్తంగా చెప్పారు. అందరూ నమస్కారం చేసుకోండి, అందరూ చప్పట్లు కొట్టండి, ఆనందాలను పొందండి. కనుక ఇది కూటకం కాదు, ఇది తప్పు కాదు. మనం చేసేది మనం మంచి కొరకు చేస్తున్నాము, అందరికీ ఉపయుక్తంగా ఉండేటట్లుగా మనం చేస్తున్నాము. ఇప్పుడు మొత్తము 12 రాసుల వాళ్ళు ఇక్కడ వ్యవహార నామమునకు, తర్వాత మామూలు జాతక కుండలిని అనుసరించి 12 రాసుల వాళ్ళు ఇక్కడ ఉంటారు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అని ఇంత కోటాను కోట్ల మంది మొత్తము ఈ 12 రాశులలోనే అంతర్భవిస్తారు. మరి అయితే అందరికీ సమష్టిగా ఒకటే తీరు జీవనం ఉంటుందా? ఉండదుగాక ఉండదు. ప్రతి ఇంటింటికి ఏదో ఒక రకమైన మంటి పొయ్యి ఉన్నట్టుగానే, లేదా ఏదో ఒక మంచితనం ఉన్నట్టుగానే, మనం వ్యక్తి వ్యక్తికి, మన ఇంట్లో కుటుంబంలో ఉండేటువంటి ఒక తండ్రికి వేరే జీవనం ఉంటుంది, తల్లికి వేరే రకమైనటువంటి ఒక జీవనం ఉంటుంది, పిల్లలకు వేరే రకమైన జీవనం. అట్లాగే గ్రామము వాడకట్టు రాష్ట్రంలో అందరూ ముఖ్యమంత్రులు అవుతారా? అందరూ కలెక్టర్లు అవుతారా? అందరూ ఇట్లా పంచాంగం చెప్పేటట్టుగా తయారవుతారా? కారు ఎవరి యోగాన్ని అనుసరించి వాడు ఒకడు రాజవుతాడు, ఒకడు భిక్షుకుడు అవుతాడు, ఒకరు ఇంకొక వ్యాపారవేత్త అవుతాడు, ఇంకొకరు రియల్ ఎస్టేట్ వ్యాపారం అవుతాడు. ఎవరు ఎట్లా ఏ రకంగా అవుతారు అనేది వాడి యొక్క పుట్టుక జన్మ కుండలిని అనుసరించి, ఆయా గ్రహ సంపత్తిని అనుసరించి మాత్రమే జీవనం ఉంటుంది తప్ప ఎట్లా పడితే అట్లా ఉండదు. అట్లా ఇప్పుడు మనమందరం కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన ఈ రాశులకు సంబంధించిన ఆదాయ వ్యయాలను గురించి తెలుసుకుందాం. ఈ అద్భుతమైనటువంటి ఒక ఈ వేళ తాళాల మధ్య నా గొంతు ఎంత గట్టిగా పెంచినా నా గొంతును మించి అవన్నీ పెరుగుతున్నాయి కనుక, ఇంకా నా గొంతును అంతకంటే ఎక్కువ నేను పెంచలేను కనుక, ఇదొక్కటి చెప్పి నేను సమాప్తం చేయడానికి మీ అందరి ముందు సభాముఖంగా నేను ప్రార్థన చేస్తున్నాను. మేషరాశి వాళ్ళకేమో ఆదాయం 8.14 వ్యయం, అంటే ఖర్చు 14గా ఈ సంవత్సరం ఉన్నది మేషరాశి వాళ్ళకు. ఆదాయం 8 వాళ్ళు ఉంది. అట్లాగే అందరూ గౌరవింపజేసేటువంటిది 4గా ఉంటే, 4% ఉంటే 3% అవమానం ఉంది వీళ్ళకు, మేషరాశి వాళ్ళందరికీ కూడా. వృషభ రాశి వాళ్ళకేమో పాపం ఆదాయం 2% ఉంది ఈ సంవత్సరము, 8% వ్యయం ఉంది. మీరందరూ ఒక ప్రశ్న వేయచ్చు, అయ్యా ఆదాయం 2% ఉంటే ఖర్చులు 8% అంత తప్పే మీరు చెప్పేది అని మీరు ఒక సందేహం వేయకూర్చోవచ్చు. కాదు, ఆదాయం అంతే వస్తుంది, కానీ బరకత్ ఉండదు వీళ్ళకు, బరకత్ ఉండదు. అంటారు కదా, అయ్యగారు మాకు ఎంత సంపాదించినా బరకత్ ఉండలేదండి, మాకేదన్నా ఒక పూజను శాంతో చెప్పండి అని అడగరా? అంటే అప్పులనుంచైనా ఖర్చు పెట్టేటట్టుగా ఉంటాడన్నట్టు ఇతను. అట్లాగే 7% రాజపూజ్యం ఉంటే 3% అవమానం ఆయన పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే మిథున రాశి వాళ్లకు ఈ సంవత్సరము ఆదాయము సమానంగానే ఉంది, ఖర్చు కూడా 5% ఉంది. అట్లాగే రాజపూజ్యమేమో మిథున రాశి వాళ్లకు 3% ఉంటే 6% ఈ సంవత్సరం వాళ్ళ కొద్దిగా ఇబ్బందికరంగా అవమానంగా ఉంది. అట్లాగే కర్కాటక రాశి వాళ్లకు మాత్రం ఈ సంవత్సరం వాళ్ళు నక్కం దొక్కి వచ్చారు, ఊరల గుట్టలో పడ్డరు, గారల గుట్టలో పడ్డరు వాళ్ళంతా కూడా. ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చాలా బాగా అభివృద్ధి అవుతాయి. నిజంగా చప్పట్లు కొట్టాడు అందరూ కూడా కొట్టద్దు, మీరు నిజంగా చప్పట్లు కొట్టమన్నా కూడా కొడతాం.
ఆదాయం ఉంటే 2% మాత్రమే వ్యయం ఉంది. అదేవిధంగా 6% రాజపూజ్యం అయితే సమానంగా అవమానం కూడా 6% ఉంది. అట్లాగే ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళు చాలా గొప్పగా బ్రతుకుతారు, కానీ ఈ సంవత్సరం వాళ్లకు ఆదాయం మాత్రం 2% ఉంటే 14% వ్యయం ఉంటా పడుతూ ఉంది. వీళ్ళకు వాళ్ళకు కర్కాటక రాశి వాళ్ళకు సింహరాశి వాళ్ళకు 2% రాజపూజ్యం ఉంటే 2% అవమానం ఉంది. అట్లాగే కన్యారాశి వాళ్లకు సమవాళ్లలో 5% ఆదాయం అయితే 5% ఖర్చులున్నాయి, వ్యయం ఉంది. అలాగే 5% రాజపూజ్యం అయితే 2% అవమానాన్ని పొందుతారు. తులారాశి వాళ్ళు 2% ఆదాయం అయితే 8% వ్యయాన్ని పొందుతారు, 1% రాజపూజ్యము. ఐదు రాశి వాళ్లకు 8% ఆదాయం అయితే 14% వీళ్లకు వ్యయం ఉంది, రాజపూజ్యమేమో 4% ఉంది, 5% అవమానం ఉంది. మీ అంతాశం వాళ్లకు తెలుసు, పేరులను అనుసరించి మీ జన్మ కుండలిని అనుసరించి మీ రాశులు మీకు తెలుసు కనుకనే ఆ డబ్బుల చప్పుడు మధ్య నేను ఎంత చెప్పినా గట్టిగా అరిచినా మీకు సరిగ్గా అర్థం కాదేమో అని నా గొంతు చించుకొని మరీ గట్టిగా నేను చెప్తున్నా, నొక్కి వక్కాణిస్తున్నాను. ధనురాశి వాళ్లకు 11% ఆదాయం అయితే 5% వ్యయంగా ఉంది, 7% రాజపూజ్యం అయితే 5% వీళ్ళు అవమానాలను పొందుతారు. అట్లాగే మకర రాశి వాళ్ళు 14% ఆదాయాన్ని పొందితే కనుక 14% వీళ్ళు వ్యయాన్ని పొందుతారు, వ్యయం ఖర్చవుతుంది. వీళ్లకు రాజపూజ్యమేమో 3% ఉంటే 1% మాత్రం వీళ్ళకి అవమానం ఉంటుంది. పంచాంగాలు 5% వ్యయం ఉంటుంది, తక్కువ ఖర్చు ఉంటుంది, ఎక్కువ రాబడి ఉంటుంది. తర్వాత 2% ఏమో రాజపూజ్యం అయితే 4% ఏమో అవమానంగా ఉంటుంది. ఏతావత మొత్తము మన భారతీయ సనాతన సంస్కృతిలో ఏదైతే మనకు అందరికీ చెప్పబడ్డదో దానిని మనం కూచా తప్పకుండా మనమందరం కూడా పాటించాలి. తర్వాత ప్రత్యేకంగా విడివిడిగా మన భవిష్యత్తును గురించి మనం అందరం తప్పకుండా మనం తెలుసుకోవాలి. మనం చేస్తున్నటువంటి ఒక వృత్తే కానీ, ఒక వ్యాపారమే కానీ, లేదా ఇతరమైనటువంటి ఒక చిన్న పరిశ్రమలు కానీ పెద్ద పరిశ్రమలు కానీ అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఎవరిది వాళ్ళు ఆరోగ్యవంతంగా దాన్ని తీర్చిదిద్దుకునే ప్రయత్నాలు వ్యక్తిగతంగా ఎవరిది వాళ్ళు మాత్రమే స్వీకరించాలి తప్ప ఒకరి మీద ఆధారపడితే ఏది కూడా కాదుగాక కాదు. కనుక ఎవరి కష్టము నమ్ముకొని ఆ కష్టము ద్వారా వాళ్ళు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెంది మంచిగా ధార్మికమైనటువంటి ఒక సేవలు చేసేటువంటి ఒక ప్రయత్నాలన్నీ కూడా చేసుకోవాలి. మరి మనం ఇటీవలి కాలంలో కామారెడ్డి పట్టణం గురించే మనం చూస్తున్నాము, అనేక పరిణామాలు అంటే నాయక మార్పులు మొదలైనటువంటి ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. మనం ప్రత్యక్షంగా ప్రతి పిల్లవాడిని అడిగినా చెప్పగలిగేటట్లుగా ఉంది. కనుక ఇదంతా కూడా కాలము వల్ల కలుగుతున్నటువంటిది, కనుక మనం అందరం కూడా దీన్ని గ్రహించి వ్యక్తిగతంగా దీనిని మనము శ్రద్ధాళువులై దీనిని గమనిస్తూ జీవితంలో ఒక ఉన్నతమైన సదాశివం కొరకు మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఈ క్రోధినామ సంవత్సర ఉగాది మనకందరికీ కూడా మనశ్శాంతిని ప్రసాదించాలి, గొప్ప శ్రేయస్సును ప్రసాదించాలి, ధార్మికమైన గొప్ప జీవనమును మనకు అందించాలి. మనం ఇహలోకంలో కూడా పరలోకంలో కూడా మంచి గొప్ప ఉన్నతిని మనం అందరం కూడా పొందాలి. రామారెడ్డి పట్టణంలో ఉండే సప్పండ వర్ణాల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను, భగవంతుడిని ఇష్ట దేవతలను, ఓ దేవతలారా, ముక్కోటి దేవతలారా, మీరందరూ కూడా శ్రద్ధగా మా అందరి ఎందు ప్రేమభావాన్ని పెంచవలసినది, స్నేహభావాన్ని పెంచవలసినది. కుల మత వర్గ ప్రాంత భాష భేదములు ఏదీ లేకుండా అందరం కలిసిమెలిసి
చక్కగా అన్నగత్తుల వలె, అక్క చెల్లెళ్ల వలె, సోదరుల వలె జీవించేటువంటి ఒక అనురాగాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. రాముడికి ఎంత మంచి లక్షణాలు ఉన్నాయో, కోటాను కోట్ల మంచి లక్షణాలలో కనీసము మాకు ఒక 3 మంచి లక్షణాలైన ప్రసాదించండి. రాముడికి ఒక ఉన్న కోటాను కోట్ల లక్షణాలలో 3 లక్షణాలని చెప్పి సమాప్తం చేస్తాను. 14% ఆదాయము, 14%